हाई फ्रेंड्स वेलकम टू मनविल चैनल वीडियो द्वारा हीरो लो कोत्तगा वच्चिना ग्लामर गुरिंचि अयिते तेलुसुकोबोतुन्नाम सो ई वेहिकल चूसुकुंटे ओल्ड मोडल वेहिकल अयिनप्पटिकी न्यू डिजाइन अंड न्यू फीचर्स अंड न्यू टेक्नोलॉजी तो अयिते कोत्तगा इंट्रोड्यूस अयिते अयिंदन्नमाट सो दीनिलो चूसुकुंटे कोत्त फीचर्स चाला उन्नायी सो अट्राक्टिव फीचर्स अयिते उंटायन्नमाट सो दीनिलो इंका फीचर्स अंड स्पेसिफिकेशन्स एमेम उंटायनि चेप्पि मनं पूर्ति वीडियोलो अयिते चूद्दां फ्रेंड्स वीडियोलोकि वेल्ले मुंदु इंका चानल एवरैते सब्सक्राइब चेसुकोलेदो सब्सक्राइब चेसुकोंडि ना लेटेस्ट वीडियो अपडेट्स कोसम मीरु बेल ऐकान पैन टैप चेसि आल नोटिफिकेशन्स एनेबुल चेसुकोंडि सो प्रेजेंट मनं पूर्ति वीडियोलोकि अयिते वेल्लिपोदां फ्रेंड्स దీనిలో ఫీచర్ల గురించి అవుట్లైన్ గా చూసుకుంటే దీనిలో ఫుల్ డిజిటల్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇదే కాకుండా న్యూ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే ఉంటుందన్నమాట సో ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అంతా కూడా కొత్తగా ఇంట్రోడ్యూస్ చేసిన గ్రాఫిక్ స్టిక్కరింగ్ అన్నమాట సో దీనిలో కలర్ ఆప్షన్ చూసుకుంటే 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది కాకుండా స్పోర్ట్స్ రెడ్ ఉంటుంది ఈ బ్లాక్ విత్ రెడ్ ఉంటుంది గ్రే కలర్ తో కూడా ఇంకో వెహికల్ అయితే ఈ 4 కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉంటుందన్నమాట సో ఇంకా చూసుకుంటే దీంట్లో ఈ బాడీలో వచ్చేసి ఈ పార్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ కవల్ వచ్చేసి దాన్ని అయితే కొంచెం చేంజ్ చేశారు అన్నమాట అంటే కొంచెం ఎక్స్టెండ్ చేశారు सो प्रीवियस कौल ए सो इध ब्रेकबल उन्न सो इन नॉन ब्रेकबल दी डिजन जरिए सो इलांटे इदंत सिंगि पीस उन सो पार्ट सिंगि पीस उ सो इन टेल डिफरेंट पीस अंड कौल डिफरेंट पीस दी इंडिविजुअल दींप इनबिल्सन सो दीन वाले ఎక్కడైనా మనకు సో స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎక్కువ జర్క్ ఇచ్చినప్పుడు ఇది బ్రేకబుల్ గా ఉండేనమాట ఒకేసారి విరిగిపోయేలాగా ఉండేనమాట సో ఇది ఏంటంటే రెక్టిఫై చేయడం అయితే జరిగింది కొత్తగా ఇంకేంటంటే ఇది E20 ఫ్యూయల్ అయితే సపోర్ట్ చేసే విధంగా దీంట్లో ఇంజిన్ అయితే మాడిఫై చేశారన్నమాట అంటే 20% ఇథనాల్ కల్పిన ఫ్యూయల్ కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది సో ఇలా చాలా ఫీచర్స్ అయితే మాడిఫై అయ్యాయి ఇంకా కాకుండా దీనిలో టైర్ కూడా 100/80 రేర్ టైర్ వైట్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇలా అయితే దీనిలో ఫీచర్స్ ఉంటాయి సో ఇంకా డీటెయల్ గా మనము దీనిలో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం फ्रेंड्स वेहिकल डिजाइन परंगा चूसुकुंटे फ्रंट वच्चेसी वैजर अंड हेड लैंप डिजाइन अयिते मनकि इला कनिपिस्तुंदी सो फ्रंट नुंडि चूडडानिकि चाला अट्राक्टिव गा स्टाइलिश लुक लो अयिते उंटुंदी सो न्यू मॉडिफाइड डिजाइन अयिते मनं दीनिलो चूडोच्चु अन्नमाट सो दींट्लो वच्चिन बल्ब वच्चेसी हालोजन बल्ब उंटुंदी सो दीनिपैन चूसुकुंटे ई वैजर वच्चेसी इला उंटुंदी दीनिपैन हीरो एम्ब्लम अयिते 3D लो अयिते मनकि कनिपिस्तुंदी सो इलायिते मनं लोगो चूसुकोवच्चु सो दीनिकि लेफ्ट सैड अंड राइट सैड लो बल्ब तो कूडिन लेफ्ट सैड इंडिकेटर्स अयिते उंटायि इक्कड वच्चेसी नंबर प्लेट फिट्टिंग कोसम अयिते अरेंजमेंट उंटुंदी सो इंका मन सैड को चूसुकुंटे ई वैजर पैन बाडी कलर लो उंडे टेक्स्चर डिजाइन अयिते मनकु ई वैजर पैन चूडोच्चु टू साइड्स लो उंटुंदी सो इंका मन सैड नुंडि चूसुकुंटे ई कौल्स अंटे ई फ्यूल टैंक डिजाइन वच्चेसी स्पोर्टी लुक लो उंटुंदी सो इलाइते डिजाइन चूसुकोवच्चु प्रीवियस उन्न ई डिजाइन वच्चेसी ఇది వరకున్న ఈ మోడల్ కంటే ఇప్పుడు ఎక్స్టెండ్ అయినట్టుగా ఉంటుందన్నమాట సో ఇలా ఈ ఎక్స్టెండ్ మోడల్ ఉంటుంది దీనిపైన ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అని చెప్పి స్టిక్కరింగ్ అనిపిస్తుంది సో ఇది ఏంటంటే ఎయిర్ ఫ్లో ఉండే విధంగా దీని డిజైన్ అయితే చేంజ్ చేయడం జరిగిందన్నమాట సో ఇలా చూడొచ్చు ఇది వరకు ఈ ఎయిర్ ఫ్లో ఉండే విధంగా డిజైన్ అయితే లేదు ఇప్పుడు ఏంటంటే ఈ డిజైన్ అయితే చేంజ్ చేశారు సో ఇంకా చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మస్కులర్ ట్యాంక్ డిజైన్ అయితే కనిపిస్తుంది సో ఇంకా మనం బ్యాక్ అప్ చూసుకుంటే ఈ ట్యాంక్ కంటే కింద ఇక్కడ వచ్చేసి హీరో లోగో అయితే మనకు కనిపిస్తుందన్నమాట ఈ గ్లామర్ లోగో వచ్చేసి 3D ఎంబ్లమ్ లో ఉంటుంది సో ఇలాతే చూసుకోవచ్చు ట్యాంక్ పైన చూసుకుంటే ఈ ఫ్యూయల్ ఓపెనర్ వచ్చేసి ఏరో షేప్ లో ఉండే డిజైన్ ఉంటుంది ఇది E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పడానికి ఇక్కడ E20 స్టిక్కరింగ్ కూడా మనకు ఇండికేట్ చేస్తుంది సో ఇంకా మనం బ్యాక్ అప్ చూసుకుంటే ఈ
సీట్ కింద వచ్చేసి i3 స్టిక్కరింగ్ కూడా కనిపిస్తుంది. సో ఈ డిజైన్ అంతా కూడా టెక్చర్ డిఫరెంట్ లుకింగ్ లో ఉండే స్టైలిష్ గ్రాఫిక్ డిజైన్ తోనే కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ క్రోమియం ఫినిషింగ్ తో ఉండే ఈ చిన్న కౌల్ లాంటి డిజైన్ వచ్చేసి ప్రీవియస్ లేకుండేది. సో ఈ డిజైన్ వచ్చేసి కొత్త గ్లామర్ లో అయితే ఇది ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో ఇంకా చూసుకుంటే కంఫర్ట్ గా ఇద్దరు కూర్చునే విధంగా ఈ సీట్ డిజైన్ అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ చూసుకుంటే గ్రాబ్రియల్ వచ్చేసి బాడీ కలర్ లో స్ట్రాంగెస్ట్ గ్రాబ్రియల్ అయితే ఉంటుంది. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే టైల్ ల్యాంప్ వచ్చేసి మనకి టైల్ ల్యాంప్ బల్బ్ తో అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు టైల్ ల్యాంప్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఈ టైల్ ల్యాంప్ కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో ఈ బల్బ్ తో కూడిన లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో ఈ టైల్ ల్యాంప్ పైన కూడా హీరో లోగో అయితే మనకు స్టిక్కర్ కనిపిస్తుంది. సో ఇలా అయితే మనకు వెహికల్ చూడడానికి అయితే ఈ డిజైన్ పరంగా అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ గ్లామర్ లో మీటర్ చూసుకుంటే దీనిలో డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుంది. సో ఇది ఫుల్ డిజిటల్ మీటర్ అన్నమాట. సో ఇది చాలా అట్రాక్టివ్ గా ఉండే ఈ మీటర్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ ఉన్న గ్లామర్ తో కంపేర్ చేస్తే ఇది చాలా అప్గ్రేడ్ అయితే అయిందన్నమాట. సో దీంట్లో చూసుకుంటే చాలా ఇండికేటర్స్ అయితే మనకు ఉంటాయి. దీనిలో మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ రబ్బర్ బటన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ బటన్ యూజ్ చేసి మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో దీనిలో ఇండికేటర్ చూసుకుంటే దీంట్లో ఈ పైన కూడా ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్ కనిపిస్తుంది. ఇది హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ కనిపిస్తుంది. ఇది ఇంజన్ మాల్ ఫంక్షన్ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి i3s బటన్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ గేర్ పోర్షన్ ఇండికేటర్ అయితే ఇండికేట్ చేస్తుంది. ఇది ఫ్యూయల్ ఇండికేటర్ అయితే ఉంటుంది. సో దీంట్లో స్పీడోమీటర్ ఓడోమీటర్ ఇవన్నీ కూడా మనకు దీంట్లో అయితే కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా అయితే మనకు ఈ గ్లామర్ లో ఉండే డిజిటల్ కన్సోల్ అయితే కనిపిస్తుంది. సో ఇగ్నిషన్ వచ్చేసి ఈ మీటర్ కింద అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఇక్కడ ఇగ్నిషన్ లో కీ ఇన్సర్ట్ చేసి మనం ఆన్ ఆఫ్ అయితే చేయవచ్చు. ఇగ్నిషన్ బ్యాక్ సైడ్ చూసుకుంటే హీరో 3D లోగోతో మనకి ఈ డిజైన్ అయితే కనిపిస్తుంది. సో హ్యాండిల్ బార్ కి లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి బటన్స్ కనిపిస్తాయి. ఇది వచ్చేసి పాసింగ్ బటన్ అన్నమాట. అంటే హై బీమ్ లో బీమ్ స్విచ్చర్ పాసింగ్ బటన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ చేంజ్ చేయడానికి అయితే బటన్ పనిచేస్తుంది. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ వేయడానికి అయితే బటన్ పనిచేస్తుంది. ఇది వచ్చేసి హార్న్ స్విచ్ అన్నమాట. సో ఇవన్నీ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్కి అయితే ఉంటాయన్నమాట. రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు 2 బటన్స్ కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి మెయిన్గా ఇది సెల్ఫ్ స్టార్ట్ బటన్ అన్నమాట. అంటే వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ మోడ్ లో స్టార్ట్ చేయడానికి ఈ బటన్ అయితే పనిచేస్తుంది. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్, రెండోది వచ్చేసి ఇలా కిక్ రాన్ అయితే ఉంటుంది. రైట్ సైడ్లో కిక్ రాన్ యూజ్ చేసి కూడా వెహికల్ అయితే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా మనం పైన చూసుకుంటే హ్యాండిల్ బార్కి i3s బటన్ ఉంటుంది. ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ ఇంజన్ స్టాప్ సిస్టమ్ అనమాట. సో దీన్ని షార్ట్ ఫామ్ లో i3s అని పిలుస్తారు. సో ఇదేంటంటే మనం టెంపరీగా వెహికల్ ఎక్కడైనా స్టాప్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే క్రౌడ్ ఏరియాలో కానీ లేదంటే సిగ్నల్ దగ్గర కానీ మనం వెహికల్ని స్టాప్ చేయాల్సి వచ్చినప్పుడు, సో ఈ బటన్ మనం ప్రెస్ చేసి ఇంజన్ ఆఫ్ చేసి మళ్ళీ ఇది ఆన్ ప్రెస్ చేసి ఈ ఎక్సిలేటర్ ఇస్తే ఆటోమేటిక్గా మూవ్మెంట్లోకి అయితే వస్తుందన్నమాట వెహికల్. సో అలాంటి ఫీచర్ అయితే దీనిలో అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఇంజన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి ఎయిర్ కూల్డ్ అండ్ 4-stroke ఇంజన్ అనమాట. సో దీని కెపాసిటీ చూసుకుంటే ఇది ఎగ్జాక్ట్గా 124.7 cc గల ఇంజన్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సో దీనిలో బోర్ చూసుకుంటే 52.4 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ చూసుకుంటే 57.8 mm స్ట్రోక్ అయితే దీనిలో ఇచ్చారనమాట. సో దీనిలో కంప్రెషన్ రేషియో చూసుకుంటే 9.9:1 అనమాట. అంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్తో పాటు కొంత ఎయిర్ కూడా ఇంజన్లోకి పంపుతుంది. సో ఎంత మేర ఆ ఫ్యూయల్తో పాటు ఎయిర్ వస్తుంది అనేది కంప్రెషన్ రేషియో అయితే చెప్తుంది అనమాట. సో దీనిలో మాక్సిమం పవర్ చూసుకుంటే 7500 rpm వద్ద 8 kW పవర్ ని రిలీజ్ చేస్తుంది. లేదంటే 10.73 bhp పవర్ ని కూడా ఈ ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఇది మాక్సిమం టార్క్ చూసుకుంటే 6000 rpm వద్ద 10.6 nm టార్క్ కూడా ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ చూసుకుంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని పిలుస్తారు. అంటే మనం వెళ్తున్న స్పీడ్ కి ఎంత ఫ్యూయల్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజన్ లోకి పంపాలనేది ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ చేయబడైతే ఉంటుంది. సో అలా ఈ ఫ్యూయల్ అయితే ఇంజెక్ట్ అవుతుంది అనమాట. సో దీనిలో ఫ్రేమ్ డిజైన్ చూసుకుంటే దీన్ని డైమండ్ టైప్ ఫ్రేమ్ అని పిలుస్తారు. ఫ్రేమ్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఈ ఫ్రేమ్ పైనే వెహికల్ డిజైన్ అంతా కూడా ఉంటుందన్నమాట. సో దీంట్లో ఈ ట్రాన్స్మిషన్ టైప్ చూసుకుంటే దీంట్లో 5-speed గేర్ రాడ్ అయితే ఉంటుంది. సో ఈ గేర్ రాడ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో క్లచ్ ప్లేట్ చూసుకుంటే వీటిని మల్టిపుల్ వెట్ క్లచ్ ప్లేట్స్ అని అయితే పిలుస్తారు. సో ఇలా గేర్ రాడ్ అయితే ఈ మోడల్లో ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే 5 gears అయితే ఉంటాయన్నమాట. సో దీనిలో డ్రైవ్ సిస్టమ్ చూసుకుంటే చైన్ డ్రైవ్ అని పిలుస్తారు. చైన్ అనేది మనకు బయటకి విజిబుల్ కాదు. సో చైన్ ఇంటర్నల్ గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఫీచర్ వల్ల యూజ్ ఏంటంటే చైన్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే చైన్ మన్నిక అనేది ఎక్కువ ఉంటుంది, లైఫ్ ఎక్కువ ఇస్తుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే దీంట్లో అవైలబుల్ గా ఉంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇస్తారు. సో ఇలా 2 sides లో 2 suspensions టెలిస్కోప్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో వచ్చిన సస్పెన్షన్ ఇవి వచ్చేసి 5-step అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అనమాట. సో ఇక్కడ ఈ సీట్ హైట్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే పాయింట్స్ ఉంటాయి. సో ఈ పాయింట్స్ యూజ్ చేసి సీట్ హైట్ ని అడ్జస్ట్మెంట్ అంటే పెంచుకోవడం తగ్గించుకోవడం అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా 2 sides లో 2 హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే స్ప్రింగ్ లోడెడ్ ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే దీంట్లో 2 models ఉంటాయి. అంటే 2 variants అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి డ్రమ్ బ్రేక్ వేరియంట్, రెండోది
వచ్చేసి డిస్క్ బ్రేక్ వేరియంట్ అన్నమాట. అయితే ప్రజెంట్ మనం చూస్తున్న వేరియంట్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ వేరియంట్ అన్నమాట. సో ఫ్రంట్లో డ్రమ్ బ్రేక్ ఉన్నప్పుడు దీని సైజ్ చూస్తే ఇది 130mm డయామీటర్ సైజులో డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉన్నప్పుడు దాని సైజ్ వచ్చేసి 240mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. రేర్లో చూసుకుంటే రేర్లో డిస్క్ బ్రేక్ అయితే రాదు, ఓన్లీ డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఇది కూడా 130mm డయామీటర్ సైజులో ఉండే డ్రమ్ బ్రేక్ అయితే రేర్లో అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వీల్ చూసుకుంటే వచ్చేసి అలాయ్ వీల్స్ ఉంటాయి. ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా అలాయ్ వీల్స్ అయితే వస్తాయన్నమాట. సో దీంట్లో వీల్ డిజైన్ చూసుకుంటే స్ప్లిట్ అలాయ్ వీల్స్ అని అంటారన్నమాట. అంటే అలాయ్ వీల్స్ స్ప్లిట్ అయినట్టుగా అయితే ఉంటాయి. సో ఇలా ఇలాంటి డిజైన్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఫ్రంట్లో ఉన్న ఈ వీల్ చూసుకుంటే ఇది వచ్చేసి 18 inches వీల్ అయితే ఉంటుంది. టైర్ చూసుకుంటే 80x100 సైజులో ఉండే టైర్ ఉంటుంది. టైర్స్ రెండు కూడా అంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. సో ఇలా ఫ్రంట్ వీల్ అండ్ టైర్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ రేర్లో ఉన్న టైర్ చూసుకుంటే ఇది వచ్చేసి 100x80 సైజులో ఉంటుందన్నమాట. వీల్ చూసుకుంటే 18 inches వీల్ ఉంటుంది. రేర్లో కూడా ట్యూబ్లెస్ టైర్ అయితే ఇస్తారు. సో ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ఈ అలాయ్ వీల్స్ అయితే స్ప్లిట్ అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో బ్యాటరీ చూసుకుంటే దీంట్లో మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఉంటుంది. 12V 4A సపోర్ట్ చేసే బ్యాటరీ ఉంటుంది. ఫ్రంట్లో హెడ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ బల్బ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్తో వస్తాయి. రేర్లో టెయిల్ ల్యాంప్ చూసుకుంటే ఇది వచ్చేసి బల్బ్తో ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్తో అయితే వస్తాయన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే ఈ వెహికల్ ఓవరాల్ లెంత్ వచ్చేసి అంటే ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ చూసుకుంటే 2051mm లెంత్ అయితే వెహికల్ లెంత్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో విడ్త్ చూసుకుంటే దీనిలో డిస్క్ బ్రేక్ అండ్ డ్రమ్ బ్రేక్ రెండు విడ్త్లు డిఫరెంట్గా ఉంటాయి. ప్రజెంట్ మనం చూసే వెహికల్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ కాబట్టి దీని విడ్త్ వచ్చేసి 720mm విడ్త్ ఉంటుంది. ఒకవేళ అది డిస్క్ బ్రేక్ మోడల్ ఉంటే అది వచ్చేసి 743mm ఈ విడ్త్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఓవరాల్ హైట్ వచ్చేసి అంటే బాటమ్ నుండి ఈ అప్ టు మిర్రర్స్ వరకు దీని హైట్ వచ్చేసి 1074mm హైట్ అయితే ఉంటుంది. ఈ వెహికల్ వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు ఈ గ్యాప్ని వీల్ బేస్ అనేది పిలుస్తారు. ఇది వచ్చేసి 1273mm వీల్ బేస్ ఉంటుంది. ఈ సీట్ హైట్ చూసుకుంటే కింది నుండి ఈ సీట్ వరకు హైట్ వచ్చేసి ఇది 793mm సీట్ హైట్ ఉంటుంది. సో లెగ్ రీచ్ ఈజీగా ఉండే విధంగా సీట్ హైట్ అయితే డిజైన్ చేశారు. సో దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ ఇంజన్ నుంచి కింది వరకు, సో ఈ గ్యాప్ని గ్రౌండ్ క్లియరెన్స్ అని పిలుస్తారు. సో ఇది 180mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అంటే ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ తగలకుండా హై గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీనిలో ఇవ్వడం జరిగిందనమాట. సో దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే మస్కులర్ డిజైన్లో ఉండే ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. దీని కెపాసిటీ చూసుకుంటే 10 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చారనమాట. సో దీనిలో ఫ్యూయల్ లిడ్ వచ్చేసి ఏరో షేప్లో ఉండే ఫ్యూయల్ లిడ్ అయితే ఉంటుంది. ఫ్యూయల్ వచ్చేసి E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే 20% ఇథనాల్ కలిపిన ఫ్యూయల్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈ E20 ఫ్యూయల్ అంటే ఏంటంటే దీనిలో 20% ఇథనాల్ కలిపి ఉంటుందన్నమాట. సో ఇది నార్మల్ పెట్రోల్ కంటే తక్కువ రేట్లో వస్తూ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. అదేవిధంగా పొల్యూషన్ కూడా తక్కువ రిలీజ్ చేసే విధంగా అయితే ఉంటుందన్నమాట. OBD2 వేరియంట్స్ అన్నిటి కూడా E20 ఫ్యూయల్ సపోర్ట్ చేసే విధంగా ఇంజన్ మాడిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వెయిట్ చూసుకుంటే మనం చూస్తున్న మోడల్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ కాబట్టి ఇది వచ్చేసి 122 kgs ఉంటుంది. ఒకవేళ డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే అది 123 kgs ఉంటుందన్నమాట. సో ఇలా వెహికల్ వెయిట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ గ్లామర్ 2023 మోడల్లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ని అయితే డిస్కస్ చేసుకోలేదు. దీని ప్రైస్ చూసుకుంటే నేనున్న లొకేషన్లో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 81,000 చేంజ్ అయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ఇది వచ్చేసి 109,000 చేంజ్ అయితే ఉంది. అంటే నియర్లీ 110,000 అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. అంటే కస్టమర్కి ఇచ్చే ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో దీని మైలేజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 125cc ఇంజన్ కెపాసిటీతో వస్తుంది. కాబట్టి మైలేజ్ వచ్చేసి 55 kmpl అయితే కంపెనీ క్లైమ్ చేస్తుంది. సో మన నడిపే పద్ధతిని బట్టి మనకి 55 to 65 మధ్యలో అయితే ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఎకానమీ స్పీడ్లో నడిపినప్పుడు మనకి ఎక్కువ మైలేజ్ అయితే ఇది ఆఫర్ చేస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ గ్లామర్ న్యూ వేరియంట్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో దీనిలో 4 color options 2 variants అయితే అవైలబుల్గా ఉంటాయి. ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసి నేను మంచిర్యాలలో ఉన్న హీరో షోరూమ్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మీకు వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు షోరూమ్ వాళ్ళని అప్రోచ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇంకేమైనా మీకు వెహికల్ గురించి డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కూడా పింక్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ గ్లామర్ న్యూ మోడల్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కానీ ఛానల్ పెడితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.